ఏదైతే ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరులో ఫస్ట్ కేసు నమోదైనప్పటి నుంచి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, ఆయన కాన్స్టెంట్ రివ్యూస్, హెల్త్ మినిస్టర్ ఒక రివ్యూస్, అలాగే మా జిల్లాకు సంబంధించి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అందరూ కూడా ముఖ్యంగా నెల్లూరుకి సంబంధించి అద్భుతంగా పనిచేశారు. ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలోనే, దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే ఆల్మోస్ట్ పక్కన నుంచి దేశాల నుంచి ఇప్పుడు దాకా మన దాంట్లో ఎంతమంది వచ్చారు అని ఐడెంటిఫై చేయడంలో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ఐడెంటిఫై ఆల్మోస్ట్ 95% ఆఫ్ పీపుల్ని ఎంతమంది వచ్చారని ఐడెంటిఫై చేయడంలో నాకు తెలిసి మన దగ్గర ఉన్న డేటా నాకు తెలిసి నో అదర్ స్టేట్ హ్యాస్. వాళ్ళని చేయటమే కాకుండా వాళ్ళని ఇంట్లో ఐసోలేషన్ పెట్టి వాళ్ళకు ఒక ఏఎన్ఎం, ఇద్దరు ముగ్గురు వాలంటీర్స్ని పెట్టి ఎవ్రీడే చెకప్ చేయించి వాళ్ళని ఇది చేయటం కానీ అన్ని చర్యలు తీసుకోవడంలో నిజంగా అధికారులకి, ముఖ్యంగా దీనికి కృషి చేస్తున్న డాక్టర్స్, నర్సెస్, ఏఎన్ఎంస్, వాలంటీర్స్, ఎవ్రీ ఈచ్ అండ్ కానిస్టేబుల్, ఎస్పీ గారి పర్యవేక్షణలో నెల్లూరు నుంచి డిఎస్పీస్ కానీ, సిఐస్ కానీ, ఎస్ఐస్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, డే అండ్ నైట్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, అండ్ ఒకసారి మోడీ గారు ఏదైతే 21 రోజులు లాక్డౌన్ చేసింది చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయడంలో కీలక. ఎందుకంటే ఇది అందరూ బయటకు వచ్చి చేసే పని కాదు, ఎవరికి ఎవరికి రెస్పాన్సిబుల్గా ఐసోలేషన్లో ఉండాల్సిన ఎవరైనా ఎనీ పొలిటీషియన్స్ కానీ అందరం కూడా, ఎందుకంటే ఒక సోషల్ డిస్టెన్సింగ్ అనేది జనాలు అనేది వాస్తవంగా ఇంతమంది ప్రెస్ వెరీ క్లోజ్గా ఉండటం కూడా ఇబ్బందికరమైన విషయం. అట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ముందుకు వచ్చి పనిచేసిన వాళ్ళందరికీ, అలాగే ఈరోజు నెల్లూరు జిల్లాకు తీసుకుంటే అన్నీ కూడా ఓన్లీ మినిమం బేసిక్ నెసెసిటీస్ ఏదైతే మార్కెట్స్, గ్రోసరీస్ ఇవన్నీ ఉన్నాయో అవి ఒక్కటి అవైలబుల్లోకి తీసుకొచ్చి అన్నీ కూడా షట్ డౌన్ చేయడం జరిగింది. ఎల్లుండి నుంచి నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న మార్కెట్ని కూడా రీటైల్ క్లోజ్ చేస్తూ ఉన్నాం. దాన్ని దాదాపు 100 సెంటర్లో నెల్లూరు సిటీలో 100 సెంటర్స్లో మార్కెట్ వాళ్ళ సహకారం, వాళ్ళని అడగంగానే వాళ్ళ సహకారంతో విత్ డీటీసీ రెవెన్యూ వాళ్ళందరినీ పెట్టి 100 సెంటర్లను ఐడెంటిఫై చేసి ఆ 100 సెంటర్లలో కూరగాయలని పెట్టబోతున్నాం. సో దట్ అక్కడికక్కడికే కూరగాయలని కూడా ఒకేసారి మార్కెట్లో రద్దీ ఉండకుండా, ఇచ్చిన టైం తక్కువలో ఎక్కువ మంది ఉండకుండా మొత్తం కూడా దాదాపు నెల్లూరు కార్పొరేషన్లో వార్డుకి 2 ప్లేసెస్ చెప్పిన 100 సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 100 సెంటర్స్ని ఐడెంటిఫై చేసి లిస్ట్ ఇవ్వబోతున్నాం. ప్రజలు కూడా కోరేదంటే అక్కడికి వెళ్ళి మీరు మీకున్న టైంలో మీరు ఆ సోషల్ డిస్టెన్సింగ్తో కూరగాయలు కొనుక్కుంటే ఎవరూ ఇబ్బంది లేకుండా 20 రోజులు ఏదైతే మనకు ఉన్న పీరియడ్ని ఏ ఇబ్బంది లేకుండా ఈ స్ప్రెడ్ని ఆపే విధంగా, ఈ చైన్ బ్రేక్ చేసే విధంగా మనం చేయొచ్చు. అదేవిధంగా జిల్లాలోని అన్ని కార్పొరేషన్స్, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీస్లో కూడా కలెక్టర్ గారికి దీంట్లో అన్నీ కూడా ఆదేశించడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారికి కూడా అన్ని కమిషనర్, నెల్లూరు కమిషనర్ని కూడా ఒకసారి ఇదే మోడల్ని అన్ని కార్పొరేట్ మున్సిపాలిటీస్లో కూడా ఒక 10-15 మార్కెట్స్ని డీసెంట్రలైజ్ చేస్తే సో ఆ రద్దీని మనం ఎంతవరకు, ఎందుకంటే కూరగాయలు అనేది ఖచ్చితంగా నిత్యావసరం, పాలు కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా ప్రతి ఏరియాలో కాల్ సెంటర్ ఒకటి. అలాగే రెండోది మన ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాశీలో 27 మంది ఇరుక్కుపోయినారు, వాళ్ళని తీసుకొచ్చేదానికి ఎస్పీ గారు కూడా ఆ నెంబర్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆ పనిలోనే ఉన్నారు వాళ్ళని నెల్లూరు తీసుకొచ్చే విధంగా. సో దానికంటూ కూడా ఒక హెల్ప్ లైన్ నంబర్ పెడతా ఉన్నాం. సో ఆ విధంగా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని అధికారులు కానీ మొత్తం కూడా ఒక సమష్టిగా ఎల్లుండి హెల్త్ మినిస్టర్ నెల్లూరు జిల్లాకు కూడా రావడం జరుగుతుంది. 29వ తారీఖున ఇంకా కూడా చేస్తున్నాం. ప్రతి హాస్పిటల్కి సంబంధించిన ఏదైతే మినిమం బేసిక్ నెసెసిటీస్ ఉన్నాయో, శానిటైజర్స్, మాస్క్స్ అన్నీ కూడా, థెర్మల్ ఏదైతే ఇవి ఉన్నాయో సెన్సార్స్ కూడా ఇంకో 2-3 డేస్లో మొత్తం కూడా జిల్లా మొత్తం కూడా అన్ని చెక్ పోస్టులకు కూడా పంపించిపోతున్నాం. ఎందుకంటే అప్పటికీ కూడా 1-2 రోజుల ఆల్ గవర్నమెంట్ స్టాఫ్స్కి కానీ అన్ని ప్రాంతాలలో కూడా ఇవన్నీ కూడా ఆల్ హాస్పిటల్స్ని డిసిన్ఫెక్ట్ చేసేది అన్ని ప్రాంత పని కూడా పూర్తిగా కూడా చేస్తూ ఉన్నాం. అండ్ పొద్దున్నే పాలకు సంబంధించిన ఆల్ డైరీస్ కూడా స్ట్రిక్ట్గా ఇచ్చాము, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయమని మరోసారి చెప్తా ఉన్నాము. రేట్లు
కూరగాయలు కానీ ఏదైతే అన్నిటికి కూడా ఒక రేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఐడెంటిటీ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు డిక్లేర్. ఆ రేటు కన్నా ఎక్కువ దయచేసి అందరికీ చెప్తున్నాం, తర్వాత యాక్షన్ తీసుకున్న తర్వాత మీరు బాధపడితే ప్రయోజనం ఉండదు. దయచేసి ఇట్లాంటి టైంలో మాత్రం మీరు వ్యాపారంగా చూడద్దు. అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చిన్న చితికా దగ్గర కార్మికుడి దగ్గర నుంచి రోజువారీ కూలీ దగ్గర నుంచి పైదాకా దీనివల్ల అందరూ ఇబ్బందులు పడతా బారిన పడతా ఉన్నప్పుడు మనం ఇదిగా ఉండాలి. అండ్ ఇంకా ఎనీవన్ హూ వాంట్స్ టు హెల్ప్, ఎందుకంటే ఇప్పుడు మనకు శానిటైజర్స్ మాస్క్స్ ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారికి మీరు సెల్ ఎంత చేసినా ఇట్లాంటప్పుడు మాకు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 11,000 మంది వాలంటీర్స్ ఆన్ రోడ్, 2,000 మంది పోలీస్ సిబ్బంది ఆన్ రోడ్, ఆల్ ఎంత చూసుకుంటే దాదాపు 25,000 మంది దే ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్స్ లాగా పర్యవేక్షణలో రోజు మార్చి రోజు వాలంటీర్స్ అయితే కానీ అండ్ ప్రెస్ మీరున్నారు, మీకు కూడా ఇచ్చిన ఇది దొరకాలంటే దొరకని పరిస్థితులు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇట్లాంటప్పుడు తీసుకురండి, మా తరపు నుంచి ఖచ్చితంగా ఉంది. ఏదైతే మా దగ్గర నుంచి కూడా నెల్లూరు మంత్రిగా ఏదైతే దీనికి సంబంధించి కలెక్టర్ గారికి నా తరపు నుంచి నా 3 నెలల శాలరీని, అలాగే మా రూరల్ ఎమ్మెల్యే గారు కూడా తన కొంత ఒక నెల శాలరీని మా కలెక్టర్ గారికి పెట్టబోతా ఉన్నారు. సో ఎందుకంటే దిస్ ఇస్ ఎంతో కొంత దీనికి సహాయం చేసే కార్యక్రమంలో భాగంగా ఒక కలెక్టివ్ మనకి, ఎందుకంటే ఒక్కొక్కసారి గవర్నమెంట్ని సైడ్ అవుట్ కానీ లేకుండా ఎక్కువ విస్తరణ చేసే భాగంలో జిల్లాకి ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తా ఉన్నాం. తప్పకుండా అన్ని రకాలుగా కూడా అందరికీ కూడా ఎవరైతే సహాయం చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా కలెక్టర్ దగ్గర దీనికి తీసుకొచ్చి ఇంకా ఆ మార్కెట్కి సంబంధించి ట్రావెల్ చేసే బండ్లోళ్ళు కూడా మాకు రెంట్ వద్దు ఏమీ వద్దు, జస్ట్ మాకు పెట్రోల్ ఇవ్వండి, ఆ డ్రైవర్కి కొంత జీతం ఇవ్వండి. మేము మార్కెట్ని దాదాపు 40 మంది ఐచర్ వాళ్ళు పెట్టడం, ఈవెన్ మార్కెట్ వాళ్ళు కూడా మేము రీటైల్ హోల్సేల్ మాకు ఎంత పడుతుందో ఆ రేటుకే మేము కూరగాయలు అమ్ముతామని చెప్పటం. సో దిస్ ఆల్ ఒక పాజిటివ్ థింగ్ కూడా. ముఖ్యంగా ఇంట్లో ఉండండి, దయచేసి పోలీసుకి సహకరించండి. పోలీసు అక్కడెక్కడ కొడుతున్నారు అంటే పోలీసులకు ఏమీ ఎవరి మీద కక్ష ఉండదు, ఏమీ ఉండదు, కానీ ఆ తీసుకోకపోతే ఆ భయం రాదు అన్న ఒక స్టెప్ తీసుకోవటం తప్ప మీరు సహకరించి మీరు ఇళ్లల్లో ఉంటే పోలీసుకు కూడా ఆ దయచేసి మేము ఊరిని రౌండ్ కొట్టొద్దాం అట్లా తిరగొద్దాం ఇట్లాంటి పనులు మానుకొని దయచేసి మీరు మీరు సేఫ్గా ఉండటమే కాకుండా పక్కన వాళ్ళని సేఫ్గా ఉంచారు. మీరు సేఫ్గా ఉండటం పక్కన పెట్టండి, మీరు పక్కన వాళ్ళని ఇబ్బందుల్లోకి నెట్టద్దు అని చెప్పి తెలియజేస్తాను. సో ఐ అప్రిషియేట్ ఆల్ ది అఫీషియల్స్ ఫర్ వర్కింగ్ హార్డ్ అండర్ సీఎంస్ డైరెక్షన్. అండ్ దిస్ ఇస్ వన్ స్టేట్, నిజంగా చెప్తా ఉన్నాము, కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఏమి తీసుకోలేదు ఏమీ తీసుకోలేదు అని, ఏమి చేసాము, ఎంత అధికారులు ఎంతెంత పనులు చేస్తున్నారు అన్నది నిజంగా వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆడ కూర్చొని మాట్లాడటం కాదు, వాట్ వర్క్ వాట్ అఫీషియల్స్ ఆర్ డూయింగ్ అనేది, అది వదిలేసి ఊరిని ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అని మాట్లాడటం చాలా తేలిక ప్రతి ఒక్కరికి. ఇట్లాంటి దాంట్లో సపోర్ట్ రండి, సపోర్ట్ రండి, కలిసిగట్టుగా దీన్ని ఇది చేద్దాం. వి ఆల్ స్టాండ్ యునైటెడ్ ఫర్ దిస్ అనే దీంతో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతాం. చెప్పినాను ఒక హెల్ప్ లైన్ పెడుతున్నాము ఈరోజే, ఇప్పుడు కాశీలో 27 మంది ఇరుక్కున్నారు, దానికి సంబంధించి నంబర్స్ ట్రేస్ అవుట్ చేసే వాళ్ళ నంబర్ కూడా వాళ్ళతో ఎస్పీ గారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఎవరెవరైతే బయట ఉన్న వాళ్ళు ఇక్కడికి రావాలి, ఇక్కడున్న వాళ్ళు బయట వాళ్ళు ఎవరు ఉన్నారో ఒక హెల్ప్ లైన్ నంబర్ పెడుతున్నాము. సో దానికి సంబంధించి ఒక డీటీని దానికి సంబంధించి ఒక టీమ్ని పెడుతున్నాం, ఎవరైతే దా హెల్ప్ లైన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే బదులు.